ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఎస్డిసి ద్వారా రుణాలు పొందుతున్న వ్యవహారం మీద దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఎస్డిసి ద్వారా తీసుకున్న అప్పులు జరిపిన లావాదేవీలకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ తమ ముందు ఉంచాలని హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ యొక్క పేరుని ఎలా వేస్తారని ప్రశ్నించింది ఇరవై ఐదు వేల కోట్ల రుణి సమీకరణ కోసం ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్కి ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని న్యాయస్థానం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది రాజ్యాంగంలోని మూడు వందల అరవై యొక్క అధికరణ ప్రకారం గవర్నర్ మీద సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీలు లేకుండా రక్షణ ఉందని కోర్టు గుర్తు చేసింది ఈ ఒప్పందం ద్వారా గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని పేర్కొంది అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్కి జమ చేయకుండా నేరుగా ఏపీఎస్డిసి ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది నిధుల బదిలీకి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ల మీద విచారణ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సమాధానం ఇచ్చారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్సాలిడేటెన్ ఫండ్లో జమ చేయకుండా నేరుగా ఎస్టీసీకి జమ చేస్తున్నామనే వాదనలో నిజం లేదని వాదించారు ఎస్డీసీ ఏర్పాటు రాజ్యాంగ చట్ట విరుద్ధం కాదని కేవలం పిటిషనర్ రాజకీయ దురుద్దేశాలతోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని ఏజీ తెలిపారు పిటిషనర్లు టీడీపీ వ్యక్తులని రాజకీయ విమర్శల కోసమే ఈ పిల్లు దాఖలు చేశారంటూ వివరిస్తూ కొట్టేయండి అని కోరారు వాదనలో భాగంగా ప్రభుత్వం వివిధ మార్గాల్లో తెచ్చుకున్న లక్షల కోట్ల అప్పులకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున గ్యారంటీ పత్రాల మీద ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారే ఈ సంతకాలు పెడుతున్నారు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన పాతిక వేల కోట్ల రుణానికి కూడా ఈయనే సంతకం పెట్టారు ఇప్పుడేమో ఆ రుణానికి గవర్నర్కి సంబంధం లేదని హైకోర్టులో ఏజీ చెప్పారు మరి బ్యాంకులో అప్పుల్ని ఎవరడగాలంటూ న్యాయస్థానం తీవ్రంగా ప్రశ్నించింది